అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. సిఎస్ సంచలన ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి. పిఆర్సీ ఐఆర్కి సంబంధించి అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగులకి సంబంధించి ఐఆర్ ప్రకటనకి సంబంధించి ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయం తీసుకుంటుందనే ఉద్యోగులు భావిస్తున్నారు. అయితే మనకి ఈ వీడియోలో పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సమావేశం షెడ్యూల్ని మారుస్తూ సిఎస్ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి. సో అయితే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం షెడ్యూల్లో మార్పు జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన డిసెంబర్ 4వ తేదీన జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశాన్ని డిసెంబర్ 3వ తేదీకి మారుస్తూ ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి. అంటే మనకి ఒకరోజు ముందుగానే సమావేశాన్ని అయితే నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో భాగంగా ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి ఐఆర్ అలాగే పిఆర్సీ కమిటీకి సంబంధించి ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే వచ్చిందండి. అయితే ఇదివరకే కుటుంబ ప్రభుత్వం ఏర్పడ్డాక సుమారుగా చాలా సమావేశాలు జరిగాయి. ఇటీవలే బడ్జెట్ సమావేశాలు కూడా జరిగాయి. ఈ సమావేశాల్లో భాగంగా ఉద్యోగులకి సంబంధించి ఏ విధమైన అప్డేట్ను ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ప్రకటించలేదు. ఇప్పుడు ఈ కేబినెట్ భేటీలో భాగంగా ఉద్యోగులకి సంబంధించి ఐఆర్ అనౌన్స్మెంటు లేదా పిఆర్సీ కమిటీని ఏర్పరిచే విధంగా ఈ రెండాటికి సంబంధించి చర్చలు అయితే జరిగే అవకాశం అయితే ఉంది. తొలుత డిసెంబర్ 4న వెలగపూడి సచివాలయం మొదటి బ్లాక్ మీటింగ్ హాల్లో సమావేశం ఉంటుందని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తాజాగా ఈ సమావేశం ఒకరోజు ముందుకు మారుస్తూ మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ సమావేశంలో చర్చించాల్సిన ప్రతిపాదనలను ఈరోజు సాయంత్రం 4 గంటలుగా పంపాలని పలు శాఖలను కూడా సిఎస్ ఆదేశించారు. పేదలకు రేషన్ కార్డులు జారీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సూపర్ 6 పథకాలు, ఇసుక పాలసీ, ఎన్నికల హామీలతో సహా, ఇక్కడ మెయిన్గా మనకి ఎన్నికల హామీలను ఉంది కాబట్టి ఎన్నికల హామీల్లో భాగంగానే ఉద్యోగులకి సంబంధించి మేనిఫెస్టోలో కొన్ని అంశాలను ప్రకటించారు. ఆ అంశాలకు సంబంధించి మంత్రిమండలి చర్చించబోతుంది.